చేతి నిండా డబ్బు ఉంటే మనకు నచ్చింది కొనుక్కోవచ్చు, నచ్చినట్లు బతకవచ్చు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అలా డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనగలిగే కొన్ని ఖరీదైన వస్తువుల గురించి ఈ వీడియోలో చూద్దాం. మరింకెందుకు ఆలస్యం, ధనవంతులు కూడా కొనడానికి భయపడే కొన్ని వస్తువుల గురించి ఈ వీడియోలో చూద్దాం. చార్ల్స్ హెరండా చెస్ సెట్. ఫ్రెంచ్ కి చెందిన బెండెస్ అనే ఆయన 2005లో ఈ చెస్ సెట్ ని డిజైన్ చేశారు. 30 మంది నిపుణులు 4,500 గంటలు కష్టపడి తయారు చేశారు. ఈ సెట్ మొత్తం బంగారం, ప్లాటినం, కెంపులు, రత్నాలు, వజ్రాలతో తయారు చేయబడింది. దీనిలో ఒక రాజుని చేయడానికి 175 గ్రాముల బంగారం, 73 కెంపులు, 145 వజ్రాలు వాడారు. మొత్తం సెట్ లో 9,900 వజ్రాలు ఉన్నాయి. ఎందుకు ఈ చెస్ కాస్ట్ ఎంతో తెలుసా? 3,18,00,000 పైనే. యాంటీలియా, ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని దేశాలకల్లా అత్యంత ఖరీదైన ఇల్లు మన దేశంలోనే ఉంది. దాని పేరు యాంటీలియా. మన దేశంలో అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ ఇల్లు ఇది. 27 అంతస్తులు ఉన్న ఈ భవనంలో ఒక అంతస్తు ఉన్నట్టు మరొకటి ఉండదు. దానిలో మొదటి 6 అంతస్తులు కార్ పార్కింగ్ కే వాడారు. అంతేకాదు, ఇందులో జిమ్, సెలూన్, సినిమా హాల్, టెంపుల్ ఇలా ఒకటి కాదు రెండు కాదు, సకల సౌకర్యాలతో ఈ ఇల్లు నిర్మించబడింది. ఈ ఇంట్లో నివసించేది 5గురే, కానీ ఈ ఇంట్లో 600 మంది పనిచేస్తున్నారు. ఈ భవనం నిర్మాణానికి 8,000 కోట్లు ఖర్చు అయ్యిందట. ఇన్ని హంగులు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఈ ఇల్లు. సరిగా ఈ ఇంటికి నెలకు వచ్చే కరెంటు బిల్లు 70 లక్షలు ఉంటుంది. పార్కింగ్ స్పాట్ మాన్హాటిల్. ఒక కారు కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ కారు పార్కింగ్ కి కూడా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్న వీళ్ళని చూసి ఏమనుకోవాలి? అమెరికాలోని న్యూయార్క్ లోని మాన్హాటిల్ అనే సిటీలో ఒక వీధిలో కారు పార్కింగ్ కోసం ఒక భవనం ఉంది. ఈ భవనంలో కారు పార్కింగ్ కి కారు స్థలానికి సరిపడే స్థలం కొనాలంటే 1 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే మన రూపాయల్లో 6,36,00,000. ఇది అమెరికాలో ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు కన్నా 6 రెట్లు ఎక్కువ. ఎంత ఖర్చు పెడుతున్నా మనకి వచ్చే ప్లేస్ 23 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు మాత్రమే. మళ్ళీ దీని మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఉంటాయి. ఈ లెక్క న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. LasVegas.com డొమైన్. మనం చూసే ప్రతి వెబ్సైట్ కి డొమైన్ నేమ్ ఉంటుంది. ఉదాహరణకి యూట్యూబ్ అయితే youtube.com అని ఇలా డొమైన్స్ నేమ్స్ ఉంటాయి. మనం ఏదైనా వెబ్సైట్ ని స్టార్ట్ చేయాలంటే ముందుగా ఈ డొమైన్స్ ని కొనుక్కోవలసి ఉంటుంది. సాధారణంగా ఒక డొమైన్ ధర 500 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. అయితే www.lasvegas.com అనే డొమైన్ మాత్రం ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముడైపోయింది. ఆ .com వాల్యూ ఎంతో తెలుసా? $90 బిలియన్ అంటే మన రూపాయల్లో 572 కోట్లకు పైగే. కేవలం ఆ పేరుతోనే ఇంత ఖర్చు అవుతుందంటే ఆ పేరుతో ఎంత బిజినెస్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన డాట్ మైన్ కూడా ఇదే. మ్యాగ్నెటిక్ ఫ్లోటింగ్ బెడ్. మ్యాగ్నెట్ ఫోర్స్ ని ఆధారంగా చేసుకుని పర్మనెంట్ అండ్ నాన్ డిగ్రేడింగ్ మ్యాగ్నెట్ తో ఈ బెడ్ ని తయారు చేశారు. ఇది గాలిలో తేలుతుంది. హెచ్ ఆర్కిటిక్ అయినటువంటి ఒక వ్యక్తి దీనిని 6 సంవత్సరాల పాటు కష్టపడి తయారు చేశాడు. ఇది ఎటువంటి సపోర్ట్ లేకుండా భూమికి కొన్ని అడుగులు ఎత్తులో ఎగురుతుంది. ఇది సుమారు 900 కేజీల బరువుని కూడా తట్టుకోగలదు. అయితే కదలకుండా ఉండడం కోసం 4 వైపులా సన్నటి తీగలతో కట్టి ఉంటుంది. ఈ బెడ్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? 10,18,00,000 పైనే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బెడ్ కూడా ఇది. ఫెదర్ ఆఫ్ హుయేబర్డ్. మనం ఏదైనా చులకనగా అనిపించినా, చీప్ గా అనిపించినా దాన్ని మనం ఏకలాగా తీసివేస్తాము, కానీ ఆ ఏకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల్లో ఒకటిగా నిలిచింది. 1907లో అంతరించిపోయిన హుయా అనే పక్షిది ఇది. న్యూజిలాండ్ కి చెందిన ఒక కుటుంబం ఒక వేలం పాటలు సుమారుగా $10,000 అంటే 630,000 రూపాయలకు పైగా పెట్టి ఈ ఏకని కొనుక్కున్నారు. హిస్టరీ ఆఫ్ సుప్రీం యాడ్స్. ఈ బోర్డుని కొనే డబ్బుతో సముద్రంలో కొన్ని దీవులు కొని మీకు మీరే సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మలేషియన్ బిజినెస్ మ్యాన్ కి చెందినది ఈ బోర్డ్. ఈ బోర్డ్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 68,660 కోట్లకు పైనే. ఎంత ధర పలకడానికి కారణం, బోర్డ్ ని 1000 కేజీల బంగారం అలాగే ప్లాటినం తో తయారు చేశారు. అంతేకాదు, దీనిలో 800 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్ ఎముకలు, అంతరిక్షంలో ఇంచిపడిన చిన్న చిన్న ఉల్కలు, అత్యంత ఖరీదైన వజ్రాలు కూడా ఈ బోర్డు లో ఉన్నాయి. ఇది ఎంత విలువైందో ఈజీగా చెప్పాలంటే మన దేశంలో అత్యంత ధనవంతుడు అయిన అనిల్ అంబానీ ఆస్తి కన్నా దీని వాల్యూ ఎంతో ఎక్కువ. రోల్స్ రాయ్స్ స్వెప్టైల్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏదంటే గంటకి 420 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బొగట్టి జీరం అని అంటారు కొందరు. దీని ధర 9 కోట్లు. కానీ దీని మించిన మరో కారు ఉంది, అదే రోల్స్ రాయ్స్ స్వెప్టైల్. ఇప్పటి వరకు తయారైన ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఇదే. 2013 సంవత్సరంలో ఒక వ్యక్తి రోల్స్ రాయ్స్ కంపెనీకి వచ్చి 1920లో మోడల్ కారు
కావాలని అడిగాడు. దగ్గర ఉండి ఆ కార్ని తయారు చేయించుకున్నాడు కూడా. ఈ కార్ని పూర్తిగా తయారు చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. కార్ అంతా ఫుల్ పర్ఫెక్షన్ తో తయారు చేయబడింది. ఈ కార్ లో 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఫుల్ లెంత్ పెరానమీ చేసుకోవడానికి రూఫ్ అంతా గ్లాస్ తో చేసి ఉంటుంది. అంతేకాదు షాంపెయిన్ బాటిల్స్ కూలింగ్ సిస్టమ్, లోపల ఇంటీరియర్ చేతితో పాలిష్ చేయబడిన మెరిసిపోతున్న ఫినిషింగ్ ఈ కారుకి రాజస్థాన్ తెచ్చిపెట్టాయి. ఈ రేంజ్ లో ఉన్న ఈ కారు ధర 84 కోట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.